కేసీఆర్ నియోజకవర్గం పరిధిలోని వంటిమామిడిలో రెవెన్యూ అధికారులు ఓవర్ యాక్షన్ చేశారు. ఏళ్ల తరబడి నివాసముంటా ఉన్న పేదల ఇళ్లను పోలీస్ పహారాలో కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. తమ ఇళ్లను కూల్చొద్దని బాధితులు అధికారుల కాళ్ల మీద పడ్డ కనికరం లేకుండా వారి ఇళ్లను నేలమట్టం చేశారు. ప్రజల్ని రక్షించాల్సిన ప్రభుత్వమే ఇలా చేస్తే తమ గోడు ఇంకెవరికి చెప్పుకోవాలని బాధితులు వాపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. నియోజకవర్గం ములుగు మండలం వంటిమామిడిలో ఉన్నాము. ఇక్కడ పేదలకు సంబంధించిన ఇళ్లను పూర్తి స్థాయిలో నీలమట్టం చేశారు. వాళ్లకు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది. అదేవిధంగా కరెంటుకు సంబంధించినటువంటి మీటర్లు ఉన్నాయి. చాలా పేదలు, కటిక దరిద్రంలో ఉన్న పేదలు రోజు కూలీకి పోయి పైసా ఖర్చు కూడబెట్టుకొని వాళ్ళు చిన్నగా రేకులు వేసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఏదైతే రెవెన్యూ అధికారులు వచ్చి దౌర్జన్యంగా ఇక్కడ కూలగొట్టారు. చాలా కాలంతో పాటు గత 10 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ మేము జీవనం సాగిస్తున్నాము. పేదలకు సంబంధించిన ఇండ్లు కూలగొట్టడం వాళ్ళకు ఎంతవరకు ధర్మము న్యాయం అని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు వాపోతూ ఉన్నారు. అదేవిధంగా 58-59 జీవోలు ఆ పేదల కోసమే ఇచ్చింది కదా ప్రభుత్వము. మరి ఆ 58-59 జీవో ప్రకారం వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి ఆ డబ్బులు కట్టించుకొని వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి ఇండ్లు ఇవ్వాలే, కానీ ఉన్న ఇళ్లను కూలగొట్టడం అయితే ప్రభుత్వానికి సమంజసం కాదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, మేము పేదలను రక్షిస్తాము, పేదలను బాగు చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వము ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోవడమే కాక ఇక్కడ ఉన్నటువంటి పైసా కూడబెట్టి ఖర్చు చేసుకొని ఇల్లు కట్టుకున్నటువంటి ఇళ్లను కూడా పూర్తిగా కూలగొట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది సయాన కేసీఆర్, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గము వంటిమామిడిలో జరుగుతున్నటువంటి సంఘటన. మరికొంతమంది బాధితులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎంతకాలం పాటు ఇక్కడ ఉన్నారు, ఏం జరిగింది అసలు? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల క్రితం కట్టుకుంటే గూలగొట్టిరు. అప్పటి నుంచి కరెంట్ బిల్లు కడుతున్నాము. బీస్మీడ్ గూలగొడితే అందులోనే రేకుల షెడ్ వేసుకొని ఉన్నాము. మొన్న వర్షాకాలం అప్పుడు ఉండలేక రెంటుకున్నాము. ఇప్పుడు రెంటుకుంటే 3 మంత్స్ అవుతుంది ఇక్కడ కట్టుకొని. ఈ 3 మంత్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నాము. మొన్న వచ్చి గూలగొట్టిరు. ఎక్కడ రెంట్ కడిగినా కానీ ఇస్తలేరు. అందులోనే వండుకొని తింటున్నాము. మాకేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. మేము అందులోనే ఉన్నాము. మా సామాన్లు అన్నీ తీసిరు. కొన్ని అందులోనే పోయినాయి, కొన్ని బయట పెట్టిరు వాళ్ళంతా వాళ్ళే. మేము అడ్డం పోతే మమ్మల్ని బయట కీడ్చుకొచ్చారు, గూలగొట్టిరు. పోలీసు బందోబస్తో వచ్చారు. నోటీసులు మాకే నోటీస్ ఇవ్వలేరు. మాకే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు వస్తున్నామని. పోలీసు వాళ్ళు వచ్చి లాక్కెళ్ళిరు ఇంట్లోకించి. సామాను కొంచెం వాళ్ళే బయట పెట్టిరు, కొంచెం సామాను అందులోనే పోయింది. మేము అప్పు వేసి కట్టుకున్నాం, ఉండి కట్టుకోలేము. ఇప్పుడు మాకు 76 ఎకరాల జాగా పోతుంది అన్నారు. అందులో 1 ఎకరం జాగా ఉంది, అది కూడా తీసుకుపోతుండ్రు. మాకు ఇప్పుడు ఏమి ఆదరవు లేదు, ఆదాయం లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. నాకు చిన్న పిల్లలు ఉన్నారు. నాకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి అన్నారు, కానీ మా ఊళ్ళో ఎవరికి ఇయ్యలేరు. ఉన్న ఇండ్లు కూడా గూలగొట్టేసినారు. ఇప్పుడు ఉంటందుకు ఇల్లు లేదు, చేసుకోనికి భూమి కూడా లేదు. ఇప్పుడు వ్యవసాయమే వేసుకుంటాం, అది కూడా ఇప్పుడు పోతుంది. ఆ 1 ఎకరం జాగా ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి జాగ లేదు, ఏమీ ఆదాయం లేదు, ఆదరువు లేదు. ఇప్పుడు చెప్పమ్మా, మీరు 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు, ఏంది అసలు ఏం జరిగింది? రెవెన్యూ అధికారులు కానీ లేకుంటే ఇంకా ఆ పంచాయతీ అధికారులు ఏమని చెప్పారా మీకు? మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. మేము ఈ జాగా ఇక్కడ 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 6 సంవత్సరాల నుండి నాకు కట్టుకునే స్తోమత లేక రేకులు వేసుకున్నాం. మొత్తం రేకులు వేసుకుంటే మన వానాకాలంలో వచ్చి గాలి వచ్చి మొత్తం రేకులు పడిపోయినాయి సార్. పడిపోతాం ఎలా? కష్టం చేసి లాక్డౌన్లో 5-5 రూపాయలు ఇట్లా ఎన్కేసుకొని, పైసలు ఎన్కేసుకొని, పిల్లల స్కూల్ లేక ఆ ఫీజులు ఎన్కేసుకొని ఈ ఇల్లు కట్టుకున్నా సార్. నేను ఇది కట్టుకొని ఇప్పుడు 7 సంవత్సరం నుంచి ఉంటున్నాం సార్. మేము మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇది పొద్దున 6 గంటలకు వచ్చేసి సార్ అందరూ ఇంట్లో ఉన్నాం. మేము అందరం అన్నం తిని భోజనం చేసే టైంలో, చాయ్ తాగే టైంలో అందరూ వచ్చి ఇంట్లో వచ్చి బయటికి నూకేసి అవన్నీ సామాన్లు ఇట్లా వాళ్ళే బయట వేసారు సార్. వేసి ఇల్లు కూలగొట్టారు సార్. ఏమి చెప్పలేము ముందు. మాకు పోలీసు వాళ్ళు వచ్చారు పొద్దున 6 గంటలకు. మేము ఎవరికి తెలియని తెలియదు సార్. మేము వాళ్ళనే చూసినాం లేవంగానే కూలగొట్టేసి సార్. నేను పళ్ళ బండి అమ్ముకుంటా సార్, రోడ్ మీద ఉంది చౌరస్త మీద. నేను ఆ పళ్ళ బండి అమ్ముకొని 1 రూపాయి ఎన్కేసుకొని కట్టుకున్నా సార్ ఇల్లు. మీకు ఉందమ్మా, మీ ఇల్లు ఉందా? మీకు ఎటువంటి మీ కూడా కూలగొట్టేది? అదే సార్, మాది కూడా ఇద్దరు దాంట్లోనే ఉంది సార్. ఇప్పుడు మేము ఇక్కడ ఉండే ఈ ఒంటిమాలు ఉండేపాటికి 18 ఏళ్ళు అవుతుంది. 18 ఏళ్ళ నుంచి కిరాయిన్లలోనే ఉన్నాం సార్. కిరాయిన్లలో ఉంటే ఇక్కడనే ఇక తెలిసిన ఆయన కాబట్టి అంత ఇంత ఇచ్చి మేము ఆ భూమిని కొన్నాం సార్. భూమిని కొన్ని ఇక మెల్లమెల్లగా ఆమె కడుతుంది కదా, ఆమె కట్టినాక నేను కట్టుకుంటా అని నేను బేస్మెంట్లు నింపుకున్నా సార్. బేస్మెంట్లు నింపుకొని చుట్టూ రేకులు కట్టి నేను రేకులు వేసిన ఆమె మొత్తం ఇల్లు కంప్లీట్ చేసుకుంది.
మేము చేసుకున్న మనసారికి మబ్బులు 6:30 ఇట్లా వస్తున్నారు అంటే సరే ఎందుకు వస్తున్నారు అని మేము అనుకున్నాము. మేము నీళ్ళు నింపుతున్నా రాగానే లేడీస్ పోలీసు లేడీస్ వాళ్ళని గుంజుకుపోయారు, మొగళ్ళని మొగళ్ళు గుంజుకుపోయారు. మేము ఉంటాం, మేము తాగి చేస్తామని చెప్పి లోపలనే ఉన్నాం. అయితే అక్కడ నలుగురు మొగళ్ళని గుంజుకుపోయారు, ఇక్కడ నలుగురు వచ్చి ఆడలను గుంజుకుపోయి ఇట్లా లాఠీలు తీసుకొని వీధి కూరుకు వచ్చారు. ఎప్పుడు రాలేదు సార్, ఎప్పుడు రాలేదు. గ్రామ పంచాయతీ వాళ్ళకి తెలుసు సార్, మస్కూరికి ఉన్నా తెలుసు మేము కట్టుకుంటున్నామని, పట్వారికి తెలుసు. అందరు వస్తారు పోతురు కట్టుకుంటున్నాం, కానీ కట్టకని చెప్పలేరు ఆపలేరు ఏమనలేరు సార్. ఎప్పుడు ఏమనలేదు సార్, మా సొంతం మేము కొన్న మేము కట్టుకుంటున్నామని చూసిరు వెళ్ళిపోయారు. ఇంటి పన్ను కట్టించుకోరు, నల్ల బిల్లులు కట్టించుకుంటారు, వస్తారు పోతురు అంతే. డైరెక్ట్ వచ్చి కూలగొట్టిరు మాకు ఆ ఇండ్లు, మాకు కూలగొట్టిన ఇండ్లు మాకు ఇవ్వాలి సార్. మేము ఇప్పుడు ఎన్ని నాలుగు ఇప్పుడు కాదు కాదు అన్న ఇప్పుడు 5-6 లక్షల పైసా సార్ మాది. ఇప్పుడు మేము 18 ఏళ్ళ నుంచి మేము జమ చేసిన పైసా, అవి గ్రూపులు అని బంగారం కుదబెట్టి ఫీజులు అని మంచి షేడు మస్తు బాధలు పడ్డాం సార్ మేము అవి పైసల గురించి. ఇది ఇక్కడ పరిస్థితి. పైసా పైసా గోడ పెట్టుకొని మేము సిమెంట్ గోడలతోని గోడలు పెట్టుకొని రేకులు వేసుకొని ఇక్కడ జీవనం సాగిస్తున్నాము. కానీ కేసీఆర్ డబుల్ బెడ్రూము ఇవ్వడు, అట్లే మేము కట్టుకున్న ఇళ్ళను కూడా కూలగొట్టి మా బతుకును రోడ్డు పాలు చేసిండు. కాబట్టి మేమైతే కదిలేది లేదు, మాకు ప్రాణమైనా బ్రతుకైనా ఇదే జాగాల ఇక్కడే ఉంటామని చెప్పి ఇక్కడ బాధితులు అయితే కరాఖండిగా ఉంటున్నారు. ఖచ్చితంగా ఇది కేసీఆర్ దృష్టికి వెళ్ళాలి, మాకు న్యాయం జరగాలి అనే ఆశాభావంతో వాళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అంజీతో రాజు, రాజ్ న్యూస్ వంటి మామిడి నుంచి.